దేవుని యందు ప్రియులారా మరి ఒక పరిశుద్ధ దినమున మనమందరం కూడా జీవము గల దేవుని స్తుతించడానికి కృపగల దేవుడు మనందరిని సజీవుల లెక్కలో ఉంచి తెగులులో నుండి అపాయంలో నుండి అనారోగ్యంలో నుండి వరదలు ఇబ్బందులు మొదలైన ఎన్నో సమస్యలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ దేవుడు మనల్ని కాపాడి ఆయనను ఆరాధించడానికి మరి ఒక కృపాకాలాన్ని మనకి ఇచ్చినందుని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ముందుగా మరి ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి ప్రియమైన విశ్వాసులందరికీ మరి స్థానికంగా ఉన్నవారికి మరి స్వదేశంలో విదేశాలలో ఉండి వీక్షిస్తున్నటువంటి ప్రియులైన విశ్వాసులందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన స్వాగతము ఆరాధనకు తెలియజేస్తూ ఉంటున్నాను. మనమందరం కూడా క్షేమంగా ఉన్నామని తలస్తూ మరి క్షేమంగా మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనను ఆరాధించుదము. మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడి సమయంలో కేవలం మనకు స్వస్థత మాత్రమే కాదు, ఆయన మన రక్షణ శృంగమును దుర్గమునై ఉండి కాపాడుతున్న దేవుణ్ణి మనమందరం కూడా ఆరాధించుదము. ప్రార్థించుదము. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, మమ్మను గత దినములన్నీ సంరక్షించి కాపాడి ప్రభువ వరదలు వానలు తెగుళ్ళు అపాయములు అనారోగ్యములు అంటు వ్యాధులు ప్రభు ఎన్నో బాధలు మా చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ నిరెక్కల చాటున ప్రతి బిడ్డను ప్రతి కుమారుణ్ణి ప్రతి కుటుంబాన్ని ప్రతి సంఘాన్ని ప్రభువ ప్రతి విశ్వాసిని నిరెక్కల చాటున నువ్వు భద్రపరిచి సంరక్షించి కాపాడి ఈ పరిశుద్ధ దినమున మరి ఒకసారి బలమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామమును కొనియాడి స్తుతించి ఆరాధించుటకు పూజించుటకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నీ నామమును స్తుతిస్తుంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ యొక్క లాక్డౌన్ కాలంలో మరొకసారి
ఈ దినమున కూడా మేము మా గృహాలను నీ మందిరములుగా చేసుకొని ఇదిగో మా కుటుంబాలతో పిల్లలతో ప్రియులతో స్నేహితులతో బంధువులతో కలిసి నిన్ను ఆరాధించుటకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిన్ను ఆరాధిస్తుంటుండగా ఆత్మతో సత్యంతో సంతోషంతో భయముతో ప్రభువా క్రమశిక్షణతో తండ్రి నిన్ను ఆరాధించడానికి నీ కృప దయచేయండి. ఆరాధిస్తుంటుండగా నీ సన్నిధి మా మధ్య ఉన్నదని మేము జ్ఞాపకం చేసుకొని మా గృహములు ప్రభువా నీకు నిలయమై ఉన్నవని జ్ఞాపకం చేసుకొని ప్రతి కల్మషమును ప్రతి చెడును ప్రతి చీకటిని తొలగించి పరిశుద్ధంగా నిన్ను ఆరాధించడానికి మా మనసులను మా తలంపులను మా పరిసరములను మేము కూర్చున్న స్థలాన్ని నీవు పరిశుద్ధపరచుమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి కుటుంబ సభ్యుని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మరి ఒకసారి నువ్వు మాకు తోడై ఉన్నావు కాబట్టి మేము ఈ దినాన్ని చూడగలిగినాం. నువ్వు మాకు తోడై ఉన్నావు కాబట్టి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించగలుగుతూ ఉంటున్నాం. నీవు మాకు తోడై ఉంటావు కాబట్టి మా దేవ, మేము నీకు సాక్షులమై ఉండునట్లు ముందు దినములన్నింటిలో కూడా నీ కృపను మా అందరికీ దయచేయమని, మరి ఒకసారి ఈ ఆరాధన ద్వారా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని, ప్రభు ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డకును ఏ స్థలంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నను ప్రతి వారును నీ యొక్క దీవెనలకు పాత్రులగునట్లు మీ ఆత్మ సహాయంను మాకు అనుగ్రహించి మీ ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ యొక్క ఆరాధన అంతటిలో కూడా ఆరంభం నుండి చివరిదాకా మమ్మను దీవించి నడిపించమని యేసు మీ ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ 27వ కీర్తన పాడుదము. కలుగునుగాక దేవునికి మహిమ. హింబుక్స్లో నుండి 27వ కీర్తన పాడుదము.
పదిహేడవ పుటలో ఉన్న రెండవ ఆరాధన క్రమంను మన యొక్క దక్షిణేండియా సంఘము సామాన్య సంక్షిప్త దైవారాధన పుస్తకం నుండి అనుసరించదము. పదిహేడవ పుటలో ఉన్న రెండవ ఆరాధన క్రమమును మనం అనుసరించదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపంలోపుకోలు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనమందరము మోకరించి దేవుని సన్నిధానంలో మనల్ని మనము పరీక్షించుకొని దేవునికి విరోధముగా ఆయనకు ఆయాసకరమైన అనేక కార్యములు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, యోచనలు, నడవడి, ప్రవర్తన, మాటలో, క్రియలో మనము దేవునికి విరోధముగా ఆయన నామమును అవమానపరిచే విధంగా మనము ప్రవర్తించి జీవించి ఉన్నట్లయితే, ఉంటున్నట్లయితే కూడా దేవుడు మనల్ని క్షమించులాగున ఈ సమయమున ఆయన కృపాసింహాసనం యొద్దకు వద్దాం. ఆయన పరిశుద్ధ బల్లలో మన పాపములన్నీ కడగబడి, మన దోషములన్నీ క్షమించబడి, మన సంకటములన్నీ కుదుర్చబడుటకు దేవుడు తను తాను మన కొరకు బలిగా అర్పించుకొని ఉన్నాడు. మరి ఆ ప్రభు యొద్ద మనల్ని మనము పరీక్షించుకొని, దేవా, నా ప్రతి బలహీనత నుండి, పాపము నుండి, శోధన నుండి నన్ను క్షమించుమని దేవుని సన్నిధిలో ఒక నిమిషము సొంత ప్రార్థన చేసుకుందాం. మనము పాపం లేని వారమని చెప్పుకుని నేడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అందరము మోకరించి 19వ పుటలో ఉన్నటువంటి పశ్చాత్తాప ప్రార్థన అందరం కలిసి చెప్పుదాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమమేమీయూ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పితములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తియు కనికరం గల దేవుడు, మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మ యొక్క కృపయు ఆదరణయు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తిరిగి మనమందరము దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ కీర్తన పుస్తకంలో నుండి 78వ కీర్తన మనం పాడుదము. 278 జీవాహారమారము చిర జీవాన్నమునిచ్చి జీవిత అక్షుద తీర్చుము. ఈ కీర్తన పాడిన పిదప ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడ్డటువంటి పరిశుద్ధ లేఖన భాగములు. మరి ఉత్తర ప్రత్యుత్తర పాఠము సుమిత్ భాస్కో చదువుతారు. పాత నిబంధన పాఠము సునీల్ ప్రీత్ కుమార్ గారు చదువుతారు. పత్రికల పాఠము జ్యోతిర్మయి సునీల్ గారు చదువుతారు. సువార్తల పాఠం నేను చదువుతాను. 278వ కీర్తన.
ఈ దినం కొరకై మనకి ఇవ్వబడ్డటువంటి ధ్యానాంశము పరిశుద్ధ సమభాక్త సంస్కారము సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్. మరి ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడ్డ ఉత్తర ప్రత్యుత్తర పాఠము సుమిత్ భాస్కర్ గారు ఇప్పుడు చదువుతారు. నేటి దినంకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంగా కీర్తనలు 104వ అధ్యాయము 14 నుండి 30 వరకు ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగంగా చదువుకుందాము. కీర్తనలు 104వ అధ్యాయము 14 నుండి 30 వరకు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఓ మా ప్రేమగల ప్రభువ, పరలోక రాజా, రాత్రంతయు మమ్మల్ని కాపాడి నా తండ్రి, ఉదయకాలం లేచి నా తండ్రి, నీ పరిశుద్ధ దినం నిన్ను మహిమపరచుటకు నీవిచ్చిన భాగ్యంకే వందనాలు నా తండ్రి. గడిచిన దినములన్నింటిలో నీవు మమ్మలను, మా కుటుంబాలను, సంఘాలను, రాష్ట్రమును, దేశమును, ప్రపంచమును దీవించుచున్న విధానమును బట్టి వందనాలు నా తండ్రి. రాబో దినంలో కూడా నా తండ్రి మా కుటుంబాలన్నింటినీ దీవించుము నా తండ్రి. నేటి ధ్యానాంశం నా తండ్రి పరిశుద్ధ సమభాక్త సంస్కారం గురించి ఏర్పాటు చేయబడిన వాక్యములు చదువుచుండగా నా తండ్రి మమ్మల్ని దీవించుము నా తండ్రి. ఏ ఆత్మకి ఏ ఆహారం కావాలను నా తండ్రి, అయ్యగారి వాక్యోపదేశం ద్వారా నా తండ్రి మా కుటుంబాలు దీవింపలాగున మహిమపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తనలు 104వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయములను బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములను తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలగజేయగా రాత్రి అగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొనుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలో పండుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులు జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఇదిగో అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచుపడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. 30 వచనం అందరం కలిసి చదువుదాము. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఇంతటితో ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగం సరి. ప్రైజ్ లార్డ్. ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగంగా ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి 24వ వచనముల వరకు. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వచనం నుండి. అప్పుడతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని
సృష్టికర్తయగు సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నింటిలో ఇతనికి పదవ వంతు ఇచ్చెను. సుదోమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పున వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చి అనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారికి తీసుకొనుమని సుదోమరాజుతో చెప్పెను. ఈ మటుకు పాత నిబంధన పాఠము సరి. దేవుడికి మహిమ కలుగునుగాక. పత్రికల పాఠముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం ప్రారంభం. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ యొక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. ఇంతటితో పత్రికల పాఠము సరి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి సువార్తల పాఠం చదవబడుచుండగా అందరం లేచి నిలబడి ఉందాము. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడ్డ సువార్తల పాఠముగా పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 26 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 26 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయనను అడగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి. అక్కడ నీళ్లకుండా మోయుచున్న ఒక మనుషుడు మీకెదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంట యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్ళి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చెను. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకని తర్వాత ఒకడు ఆయనను అడగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే, నిజంగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల
వానికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా ఆయన మరి ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం కొత్తదిగా త్రాగు వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఈ మట్టునకు నేటి దిన బైబిల్ పాఠములు సరి. దేవుడి వాక్యములన్నీ మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. పాదములకు దీపము దీపము నాత్రోవాకు వెలుగై వెలుగై యోనటిలా దీపము ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము విదులు నాకారం. హల్లెలూయా హల్లెలూయా నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాదుడేసుకు క్రీస్తు రాజుకు అట్లాగే నిలబడి ఉండి 24వ పుటలో ఉన్నటువంటి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును అందరం కలిసి చెప్పడం ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యందు మనకున్న విశ్వాసాన్ని వెల్లడి చేయదము. 24వ పుటలోని అపొస్తలుల విశ్వాస ప్రమాణము అందరం కలిసి చెప్పుదము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భంన ధరింపబడి ఆమె పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యాలోకంలోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండండి. ఈ సమయమున ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించబడును. దేవుడు మనందరినీ కూడా ఈ యొక్క తెగులు కాలంలో సంరక్షించి కాపాడి నడిపిస్తున్న విధానానికి కృతజ్ఞతగా, మరి ఇప్పుడు ఒక కృతజ్ఞత పాట, వందనం యేసయ్య అనే కృతజ్ఞత పాట మనం పాడుకు మన క్వైర్ వారు పాడి వినిపిస్తారు. వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా
చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా చేసిన మేలకు నీవు చూపిన కృపలకు పాటి వాడ ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైననీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా కొంచెం సమయం విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాము. దేవుని యందు ప్రియులారా, గత వారంలో దేవుడు సమృద్ధి అయిన వర్షాలు
మరి మన దేశంలో సమృద్ధిగా కురిపించి ఉన్నాడు. చాలా రాష్ట్రాలలో పట్టణాలలో భయంకరమైనటువంటి వర్షాలు మరి వరదలు వచ్చి ఉంటున్నాయి. కానీ ఇంకా కొన్ని స్థలాలలో మరి ఇంకనూ వర్షం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. కృపగల దేవుడు మరి యొక్క వరదల ద్వారా వర్షాల ద్వారా నిరాశ్రయులైన వారికి మరి ప్రాణాలు కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ యొక్క సీజన్లో మరి ఆయా వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారికి మరోవైపు కరోనా వైరస్తో పీడింపబడుతున్న వారి కొరకు మరి వారి మధ్య సేవ చేస్తున్న వారందరి కొరకును కుటుంబాల కొరకు మన సంఘముల కొరకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు మనమందరం ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థనలో గడుపుదాము కొద్ది సమయం. దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో నీ దివ్యమైన సన్నిధిని కొన్ని విజ్ఞాపనలు చేయుటకు, ప్రభా, నీ సన్నిధి కోరుటకు, నీ ఆశ్రయం కోరుటకై మేము నీ వైపు చూస్తూ నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవా, నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క ప్రార్థన సమయం కొరకు, ప్రభా, ఈ యొక్క కృపా సమయం కొరకై నీకే స్తుతి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, విశేషంగా గత వారంలో ప్రభు అనేక రాష్ట్రాలలో అనేక పట్టణాలలో మంచి వర్షములు నీవు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు. దేవ, అనేక పట్టణములు మరి ప్రభు మరి నీట మరి వరదలతో మరి ఎంతో కష్టపడుతూ ఉంటున్నాయి. అనేకులు తమ ఆశ్రయం కోల్పోయి ఉంటున్నారు. కొంతమంది ప్రభు మరి అనారోగ్యానికి గురి అయి ఉంటున్నారు. మరి అనేకులు ప్రభు మరి నిరాశ్రయులై ఉంటున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ సమయమున నీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నీ ఆదరణను, నీ రెక్కల చాటున ఉండేటటువంటి వెచ్చదనాన్ని మరి ప్రభా ప్రతి బిడ్డకు నీవు దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. పంటలు కోల్పోయినటువంటి వారికి ప్రభా మరి నీ యొక్క కృప చూపమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. తిరిగి అన్నీ కూడా చక్కబడడానికి, తిరిగి పంటలు కూడా అన్నీ చక్కగా పండుటకు నీ సహాయం దయచేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. మా డ్యాములు, చెరువులు ప్రభా, మరి నదులు, మరి కుంటలన్నీ కూడా మరి చక్కగా మీరు నీటితో నింపినందుకే నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, మరి ఒకసారి నీ యొక్క అపారమైన కృప మా పైన కుమరింపబడుతున్నందుకే నీకు స్తోత్రములు. మరి తండ్రి, వర్షకాలంలో వచ్చేటటువంటి వ్యాధి బాధల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఒకవైపు కరోనా తెగులు ఉంటుండగా మరోవైపు ఈ యొక్క సీజనల్ వ్యాధి బాధలు కలుగుతూ ఉంటున్నప్పుడు కలవరపడుతున్నటువంటి బిడ్డలను కనికరించమని నేను ప్రార్థిస్తున్నాం. నీ హక్కును చేర్చుకొని ప్రతి బిడ్డ కూడా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం నుండి నీ చేత సంరక్షింపబడి కాపాడబడి స్వస్థత పొందడానికి నీ కృప దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం. ఎవరు కూడా ప్రభువ ఎలాంటి అనారోగ్యానికి గురి అయి ప్రాణనష్టం కలగకుండా కాపాడుమని, ఏ కుటుంబంలో కూడా దుఃఖం ఉండకుండా ప్రతి వారును నీ నామమును బట్టి సంతోషించే కృపను దయచేయమని నిన్ను ప్రార్థించి బతిమాలు కొంచున్నాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, మరి విశేషంగా ఈ సమయమందు మా కృపగల తండ్రి, మరి ఇదిగో కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు తెలిసిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. తెలియకుండా అనారోగ్య పరిస్థితిలో ఉండి తండ్రి నీ వైపు కనిపెట్టుకొని ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను నీవు కనికరించుతున్నందుకే నీకు వందనాలు. ప్రతి వారు కూడా యేసునామంలో సంపూర్ణ స్వస్థత పొంది నా రక్షకుడు నా మరణ పడక నుండి నన్ను కాపాడి లేవనెత్తి ఉన్నాడని తమ శేష జీవితంలో నీకు సాక్షులై ఉండునట్లు నీ కృప దయచేయండి. సేవ చేస్తున్న కుటుంబీకులను, వైద్యులను అందరినీ కూడా నీవు ఆదరించి మరి దీవించమని నిన్ను ప్రార్థిస్తూ నిన్ను వేడుకొంచున్నాం. దయగల తండ్రి, అదే రీతిగా మరి తమ ప్రియులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి బిడ్డలను కూడా మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. మా సంఘంలోను దుఃఖ సాగరంలో ఉన్న బిడ్డలను కనికరించి వారికి గొప్ప ఆదరణను నీవు దయచేయమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. దయగల తండ్రి, అదే రీతిగా మా ప్రభువ మరి ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభువ మరి ఈ యొక్క లాక్డౌన్ బట్టి ప్రభువ ఉద్యోగాలు లేక, ఆశ్రయం లేక, సంపద లేక ప్రభువ పేదరికంలో మరి ప్రభువ నీ దయపై కనిపెట్టుకొని ఉన్న వారందరిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో విన్న విధముగా వారందరూ నీ చేతి నుండి తమ ఆహారమును పొందుటకు కనిపెట్టుకొని ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా నీవు తృప్తిపరచుమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. మా అధ్యక్ష మండలం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘములన్నింటినీ, గురువులను, అమ్మగారులను, పిల్లలను ప్రభువ
మరి సేవకులను సేవకురాన్లను ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నిదాసులు సేవకులు సేవకురాన్లు ప్రయాణములలో అటు ఇటు వెళ్ళినప్పుడు ఏ తెగులు వారి గుడారములను వారిని అంటకుండా అపాయములు కలగకుండా కాపాడుమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. సంఘములన్నింటినీ కూడా నీ రెక్కల చాటున భద్రపరిచి తోడు నీడయుండుమని నేను వేడుకొంచున్నాం. ప్రతి సంఘంలో కూడా నీ సంతోషము నీ ఆనందము నీ కాపుదల నీ స్వస్థత అందరూ కూడా కలిగి ఉండునట్లు నీ సహాయం దయచేయమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. మా అధ్యక్ష మండలం అంతటిని కూడా దీవించమని, పెద్దలందరినీ దీవించమని, దక్షిణ ఇండియా సంఘం అంతటిని కూడా దీవించమని, అధ్యక్ష మండలాలలో ఉన్నటువంటి బిషపులను వారి కుటుంబాలను సేవకులను నీవు దీవించమని, లేనాయకులందరినీ సంఘంలను నీవు దీవించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. సినాడ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని డైరెక్టర్స్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువ ఈ యొక్క ఆపద కాలంలో ఆత్మీయమైన గొప్ప నడిపింపును సంఘాలకు అనుగ్రహించుటలో నీ దాసులకు నీ యొక్క ఆత్మీయ నడిపింపును దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం. మా దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి వారు కూడా ప్రభువ ఈ యొక్క అంధకార కాలంలో చీకటి కాలంలో నిస్వార్థులై ఉంటూ తమ స్వార్థమును విడిచిపెట్టి ప్రభువ అనేకులకు సహాయకరంగా తమ చేయుతను ఇవ్వడానికి, మరి ప్రభువ మానవత్వాన్ని కనపరచడానికి నీ కృప చూపించమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. మా దేవ మా తండ్రి, మరి ఒకసారి ఇంకా అనేక రీతులుగా నానా విధములుగా అవసరతలో అక్కరలో ఉన్న ప్రతి బిడ్డను కూడా నీవు ఆదరించి కనికరించి వారి అక్కరలన్నీ తీర్చమని నిన్ను ప్రార్థిస్తూ, మరి ఒకసారి ఈ ఆన్లైన్ ద్వారా మా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వారి యొక్క ప్రతి అక్కర అవసరతలను ప్రత్యేక రీతిగా నీ సముఖంలోనికి తీసుకొని వస్తూ ఉంటుండగా వారి వారి ప్రతి అక్కరలను మీరు తీర్చండి. కుటుంబ అక్కరలను, ఆర్థిక అక్కరలను ప్రభువ, ఉద్యోగ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రభువ, స్వస్థత సంబంధమైన ఆ అక్కరలన్నింటినీ కూడా ప్రభువ నీవు వారికి తీర్చి నీవు తోడుగా ఉన్నావని నీ అందు నిబ్బరం కలిగి ధైర్యం కలిగి జీవించినట్లు ప్రతి వారికి ఆశ్రయదుర్గమై ఉండి నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున, పరిశుద్ధమైన నామమున ప్రార్థించి బహువినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియులారా, తిరిగి మనం అందరం కలిసి హింబుక్స్లో నుండి 335వ సంగీతం పాడుదాము. ఓ యేసు రక్షక నీ పిలుపు విందును. 335వ సంగీతం 335.
ಶಕ್ತುಡನೌದು ನೀವೇ ಪೆಂಚುಮು ವಿಶ್ವಾಸ ಧೈರ್ಯ ಬಾಲಮು ನಾಲು ಬುಟಿಂಚುಮು ಯೇಸುವಚೆದಾ ನನ್ನು ಜೆಚುಮು దేవుని యందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము 10వ వచనం దాకా చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనిను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ దివ్యమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ విశేష సమయాన్ని మాకు అనుగ్రహించినావు, నీకు స్తోత్రములు. ఇంతదాకా పాటలతో ప్రభువా నీ వాక్యం చదువుకొనుట ద్వారాను స్తుతితో నిన్ను ఘనపరచుటకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. నీ సన్నిధిలో చేయబడిన విజ్ఞాపనల కొరకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున దేవా, ఇదిగో నీ వాక్యంను ధ్యానిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేసి నీ స్వరాన్ని మాకు వినిపించి మాతో మాట్లాడి మీరు సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందమని యేసు మీ ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని అందు ప్రియులారా, మరి ఒకసారి ఈ పరిశుద్ధ దినమున ఈ లాక్డౌన్లో మనమందరం కూడా మన గృహాలలో ఉండి దేవుని ఆరాధించడానికి, ఈ దైవారాధనలో పాలు పొందడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. గత మార్చి నెల 22వ తారీఖు నుండి మొదలు పెట్టుకుంటే ఈ దినం మటుకు 153 దినాలైనవి మనము దేవుని యొక్క సన్నిధికి రాలేక. కానీ ఆదివారాలలో ఆన్లైన్ ద్వారా మరి 23 ఆదివారాలు మనము దేవుని పరిశుద్ధ సన్నిధిని కనబడి ఆరాధించడానికి దేవుడి యొక్క గొప్ప తరుణాన్ని మనకు అనుగ్రహించినాడు. గతంలో కూడా మీకు జ్ఞాపకం చేసినట్టుగా దేవుడు మన గృహాలన్నీ కూడా పరిశుద్ధపరచబడవలనని, మనం కూడా ఈ అంత్య దినాలలో దేవుని మహిమ కొరకైనటువంటి మరి బిడ్డలంగా సిద్ధపడి ఉండాలనేటటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి కాబట్టి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క కాషన్, ఈ యొక్క ఏర్పాటు దేవుడు మనకు చేసి ఉంటున్నాడని తలస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే మనము మన గృహాలను మన యొక్క ప్రార్థన మందిరాలుగా, ఆరాధనలుగా జరుపుకోవడానికి మనం కలిగి ఉంటున్నామో, మరి దేవుని మందిరం ఎంత పరిశుద్ధంగా, ఎంత శుభ్రంగా, ఏ విధంగా పరిశుద్ధతతో మనము కలిగి ఉంటామో ఆ విధంగా ఈ దినాల మన గృహాలు కూడా దేవుని కొరకు మార్చబడాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. మరి 23 ఆదివారాలు గతించినాయి. మనము మన కుటుంబాలను, మన గృహాలను మరి దేవుని మహిమ కొరకు ఎంతగా తీర్చిదిద్దుకున్నామో, మన పిల్లలు, మనము, మన తల్లిదండ్రులు, మన యొక్క కుటుంబ సభ్యులు ఎంత మటుకు ఈ 23 సండేస్లో దేవుని మనం ఆరాధించి గణపరచగలిగి ఉంటున్నామో, మరి ఎంత శ్రద్ధగా, భక్తిగా, నీతిగా ఆరాధన అయ్యేటప్పుడు లేవకుండా తిరగకుండా మరి మర్యాదగా, గౌరవంగా మనం చేసినటువంటివన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి దేవుని యందు ప్రియులారా, మరి ఒకసారి ఈ కృపా సమయంను బట్టి మనం దేవుని యందు కృతజ్ఞులమై ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు జాలిగల దేవుడు, ఇంకా కరుణ వాత్సల్యత గల దేవుడై ఉన్నాడు కాబట్టి మరి దేవుడు ఈ తరుణాన్ని మనకిచ్చినాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ఈ దినం మన యొక్క దక్షిణ ఇండియా సంఘ పంచాంగ ప్రకారం మనకి ఇవ్వబడ్డటువంటి ధ్యానాంశం
పోయిన వారము ఈ వారము రెండు సంస్కారాల గురించి మనము తలంచి ఉంటున్నాం. పోయిన వారము బాప్తిస్మం అనే సంస్కారం ద్వారా దేవుడు తాను ఆజ్ఞాపించి తాను జరిగించి తాను మనకు ఒక నిబంధనగా విడిచివెళ్ళినటువంటి మరి విషయాన్ని మరి ఒక బాప్తిస్మ సంస్కారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినమున ప్రభుభోజన సంస్కారము మరి దీనిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దినం మనకు ఈ యొక్క అంశము ఇవ్వబడి ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి వేరే మరి ప్రొటెస్టెంట్ సంఘాలు అయితే రెండే ఈ సంస్కారాలను మరి బాప్తిస్మము మరియు పరిశుద్ధ యూకరిస్తు ఈ రెండింటిని సంస్కారాలుగా మనం చూస్తాం. కానీ కేథలిక్ సంఘము ఏడుటిని సంస్కారాలుగా పెళ్లి ఆర్డినేషన్ ఇవన్నీ కూడా మరి చివరిగా సిక్కు వారి కొరకు చేసే ప్రార్థన ఇవన్నీ కూడా వారు మరి కన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా వారు సాక్రమెంట్స్గా పరిగణిస్తూ ఉంటున్నారని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సాక్రమెంట్ అనగా మనందరికీ ఇది ఇట్ ఇస్ నాట్ ఎ బిబ్లికల్ వర్డ్. ఇది బైబిల్లో ఎక్కడ కూడా సంస్కారం అని కానీ సాక్రమెంట్ అని కానీ ఎక్కడ రాయబడి లేదు. కానీ ఇది థియాలజికల్గా లేటర్ డేస్లో డెవలప్ అయినటువంటి విషయమని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. మరి ఎందుకొరకు దీన్ని సాక్రమెంట్ అని మనం అంటూ ఉంటామంటే ఇట్ హాస్ బీన్ కమాండెడ్ బై గాడ్. యేసుక్రీస్తు ద్వారా హెచ్చరిక చేయబడ్డది, యేసుక్రీస్తు ద్వారా చెప్పబడ్డది, యేసుక్రీస్తు ద్వారా ఆజ్ఞాపించబడ్డటువంటి విషయమై ఉన్నందున దీనిని మనము సంస్కారము అని అంటూ ఉంటున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి ప్రభు బల విషయంలోను పరిశుద్ధ బాప్తిస్మం విషయంలోను యేసు ప్రభు ఖచ్చితంగా తన శిష్యులకు ఆజ్ఞాపించినాడు. మరి మనం గత వారంలో చూసినాం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను తండ్రి పేరట కుమారుని పేరట పరిశుద్ధాత్మ పేరట ప్రకటిస్తూ బాప్తిస్మం ఇవ్వమని సెలవిచ్చి ఉంటున్నాడు. బాప్తిస్మంలో మరి నీటి ద్వారా ఒకడు నీటి ద్వారాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపడనే సత్యాన్ని మనం గమనించినాం. మరి ఈ పరిశుద్ధ బల్లలో కూడా యేసు ప్రభు రొట్టెను పట్టుకొని దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి కదా ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం. ఈ రెండు సాక్రమెంట్స్లో గాడ్ ఈజ్ ఓనింగ్ అస్. మరి ఈ రెండు సాక్రమెంట్స్లో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని తన ప్రజగా తన బిడ్డలుగా తన వారినిగా చేసుకొని గాడ్ హీ హింసెల్ఫ్ ఈజ్ గివింగ్ అస్ సంథింగ్. దేవుడే తాను ఒక గొప్ప కార్యాన్ని ఒక సంస్కారాన్ని దేవుడు మనకు ఆజ్ఞపూర్వకంగా ఇస్తూ ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అట్లాంటి బైబిల్లో ఆజ్ఞలు లేవని కాదు కదా, పదాజ్ఞలు ఉన్నవి, తర్వాత కొండ మీద ప్రసంగాలు ఇవన్నీ కూడా దేవుడు ఎన్నో మన ఆత్మీయ మేలులో కొరకు చేసిన అటువంటి విషయాలు అన్నీ కూడా దేవుడు ఆడ ఈ బైబిల్లో భద్రపరిచి ఉన్నాడు. కానీ మరి ఈ రెండింటిని ప్రత్యేకంగా బాప్తిస్మము మరియు ఈ యొక్క ప్రభు భోజనము ఈ రెండింటి విషయమై దేవుడు తూచా తప్పకుండా ఖండితముగా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే మరి ఈ ప్రభు బల్ల తీసుకునేటప్పుడు యేసు ప్రభు రక్తం చిందించి మరి తను మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనందరి కొరకు ఒకటేసారి తన బలి అర్పణను ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మోషే కాలంలో మనం గమనించినట్లయితే మరి పాపం చేసినట్లయితే పాప పరిహారార్థ బలి మరి రకరకాలైనటువంటి ఐదు విధాల బలులు వారు అర్పించేటటువంటి వారు. మరి ప్రతి బలిలో కూడా గొర్రెపిల్ల యొక్క రక్తము చిందింపబడేటటువంటిది. మరి చిందింపబడుట ద్వారా వారి యొక్క పాపము ఆ గొర్రెపిల్ల రక్తం చిందింపబడుట ద్వారా తీసివేయబడి ఉన్నదని మరి వారు నమ్మి విశ్వసించి మరి ఆ బలి అర్పణ ఇచ్చేటటువంటి వారు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను వచ్చిన తరువాత యేసు ప్రభు మనందరి పాప రక్షణ కొరకై, పాప క్షమాపణ కొరకై, రక్షణ కొరకై, మనందరి యొక్క విమోచన కొరకై తాను ఒకటే మారు మరి శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు తన ఇష్టానుసారంగా అర్పించినటువంటి బలి అర్పణ అయి ఉంటున్నది. అందుకే ఈ యొక్క ప్రభు బల్ల మనకు ఒక గొప్ప నిబంధన అయి ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇట్ ఇస్ అ కవెనెంట్ కదా. ఇది మనము చదివినటువంటి మార్కు సువార్తల యేసు ప్రభు అంటాడు, ఇది మీ కొరకై చిందింపబడుచున్న నిబంధన యొక్క నా రక్తము. ఇట్ ఇస్ అ కవెనెంటల్ మరి నిబంధన సంబంధమైనటువంటి రక్తం అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది.
దేవుని యందు ప్రియులారా, ఇది క్రీస్తు వలన ఆజ్ఞాపింపబడినది, క్రీస్తు వలన స్థాపింపబడినది. రెండవది, అపోస్తలులు దీనిని మరి అభ్యాసం చేసిరి, దే ఫాలోడ్ ఇట్ అండ్ అది వారికి ఆది సంఘంలో వాడుకగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మనము అపోస్తల కార్యంలో చూస్తే వారి ఇంటింట కూడుకొని రొట్టె విరుచుట ద్వారా వారు దినదినము సంఘం అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి విషయాన్ని మరి పేతురు భక్తుడు మరి ఆది సంఘము పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత యెరూషలేములో జరిగినటువంటి గొప్ప కార్యములను మనం చూచుట ద్వారా గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి మూడవ విషయం ఇది సంస్కారం అని మనం ఎందుకంటామంటే, ఇది మన యుగాంతము వరకు కూడా ప్రతి క్రైస్తవ విశ్వాసి జరిగించేటటువంటి కార్యమై ఉంటున్నదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కదా. యేసు ప్రభు చెప్తాడు ఏంటిదంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లా దీనిని మీరు చేయుడి. ఇట్ ఇస్ అ రిమెంబరెన్స్. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు చేసిన బలియాగాన్ని, మనకిచ్చిన విమోచన కార్యాన్ని, మనకిచ్చిన రక్షణ కార్యాన్ని, మనము తిరిగి పరలోక రాజ్యంలో అనగా ఏదేను తోటలో నుండి ఏ పరలోక రాజ్యంలో నుండి మనము వెలివేయబడి ఉంటున్నామో తిరిగి ఆ కోల్పోయినటువంటి స్థలాన్ని స్థానాన్ని పొందడానికి చేరుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యత అని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ దినమున మనం చదివినటువంటి పాఠ్యభాగాలను మనం గమనించినట్లయితే, మరి మొదటిగా ఆది కాండంలో మనం చూస్తాం మెల్కీసెదెకు మరి మొదటి ప్రధాన యాజకుడుగా మరి ఆయన ఉండడం చూస్తూ ఉంటున్నాం. యాక్చువల్గా మరి మెల్కీసెదెకు ఎటువంటి వాడు, ఎవరై ఉంటున్నాడనేటటువంటి విషయాన్ని మనకు హెబ్రేయులకు రాస్తూ హెబ్రేయ పత్రికలో మరి పౌలు చాలా చక్కగా 7వ అధ్యాయంలో రాస్తాడు. హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి 3వ వచనం మొదటి నుండి గమనించండి. హెబ్రేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉండడం మనం చూస్తున్నాం. మరి దేవుని యందు ప్రియులారా, మనకు ఇశ్రాయేలీల చరిత్ర తెలిసినట్లయితే, అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు, ఏషావులు, ఏషావు యాకోబులు పుట్టడం మనం చూస్తాం. యాకోబు సంతానాన్ని ఇశ్రాయేలుగా దేవుడు పిలవడం, ఆ ఇశ్రాయేలులో నుండి 12 గోత్రాలలో ఒక గోత్రము మరి లేవీ గోత్రము. ఆ లేవీ గోత్రానికి ఇవ్వబడ్డటువంటి ఆధిక్యత ఏంటిదంటే, మరి యాజకులుగా, ప్రధాన యాజకులుగా ఉండేటటువంటి, అనగా దేవుని మందిరంలో, పరిశుద్ధ మందిరంలో పరిచర్య చేసేటటువంటి భాగ్యం ఆ గోత్రంలో ఇవ్వబడి ఉంటున్నది. కానీ ఇక్కడ మరి అబ్రహాము ఇంకా ఇస్సాకు రాలేదు, ఏషావు రాలేదు, యాకోబు రాకముందే మెల్కీసెదెకు అబ్రహాముకు ఒక యాజకుడుగా నిలబడి మరి ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మీరు చూడండి. ఈ షాలేం రాజు మహోన్నతుడగు దేవుని యాజకుడు నాయన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట ఏమని, నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. ఇతడు ఎటువంటి వాడట, తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి కూడా లేనటువంటి వాడు, జీవిత కాలమునకు ఆది అయినను, జీవమునకు అంతమైనను లేనివాడయుండి ఏమై ఉన్నాడట, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. సో అబ్రహాం ఈజ్ బీయింగ్ బ్లెస్డ్ బై మెల్కీసెదెక్. దేవుని యందు ప్రియులారా, ఈ దినమున ఆ మెల్కీసెదెక్ క్రమంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి యాజకులుగా ఉండాలంటే, ఇందాకనే గుర్తు చేసినాను, దే షుడ్ బి ఫ్రమ్ లేవీ గోత్రం నుండి ఉండాల. కానీ యేసుప్రభు ఏ గోత్రంలో నుండి వచ్చినాడు, యూదా గోత్రంలో నుండి వచ్చినాడు కదా. కానీ యేసుప్రభు ఈ దినమున ఏ విధంగా ఉన్నాడు, మనందరికీ కూడా ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి లేవీ గోత్రంలో నుండి యూదా గోత్రంలోనికి యేసుప్రభువును మాత్రమే దేవుడు ఎన్నుకొని ఆయన ద్వారా అలనాడు ఏ విధంగానైతే మెల్కీసెదెకు ద్వారా అబ్రహాము దీవించబడ్డాడో, ఈ దినమున యేసుక్రీస్తు ద్వారా నీవు, నేను, మనమందరం కూడా ఈ ప్రభు బల్ల ద్వారా
దేవుని యొక్క పరిశుద్ధమైన బల్ల ద్వారా రక్షింపబడుటకు, దీవించబడుటకు, ఆశీర్వదింపబడుటకు, దేవుని యొక్క నిత్య రాజ్యంలో పాలు పొందడానికి దేవుడి ఈ కృప మనకు అనుగ్రహించి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అదే మరి అందుకే మనం చూస్తాం కదా 104వ దావీదు కీర్తనలో కూడా చాలా ఇష్టమైన కీర్తన నాకు అది. ఎందుకంటే అక్కడ జంతువులు పక్షులు వీటన్నిటిని గురించి రాస్తూ, వాటన్నిటి గురించి రాస్తూ ఒక మాట అక్కడ దావీదు మహారాజు రాస్తాడు 104వ దావీదు కీర్తనలో. ఏంటి అంటే ఇవన్నీ కూడా తమ ఆహారాన్ని ఎవరి దగ్గర నుండి తీసుకోవడానికి చూస్తాయట, దేవుని చేతిలో నుండి తీసుకోవడానికి చూస్తాయి. మనం ఏం చేస్తాము, కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఒకరి మీద ఒకరం పడి ఒకరిని ముంచుతూ ఇంకొకలం పైకి రావడానికి, సంపాదించుకోవడానికి ఈ మధ్యలో మనం చూస్తే కోట్ల రూపాయలు మరి చూస్తూ ఉంటున్నాం కదా. మరి అక్రమంగా అన్యాయంగా మరి చాలు మనకు దేవుడు చిన్న కడుపు ఇచ్చినాడు, కడుపు నిండా కడుపులోను ఎంత తిన్నా మనం కొద్దిగానే తినగలుగుతాం. 3 నెలలు ఒకటేసారి తినలేం కదా. అందుకే యేసుప్రభు అన్నాడు మానుదిన ఆహారము నేడు మాకు దయచేయమన్నాడు. మరి దేవుడు ఆ విధంగా మనకు తృప్తి కలిగినటువంటి జీవితాన్ని, సంతోష జీవితాన్ని ఇస్తే మానవుడు ఆశపరుడు మాత్రమే కాకుండా అత్యాశపరుడై లేని దాని కొరకు ప్రయాసపడి పరిగెత్తడం మనం చూస్తూ ఉంటున్నాం. 104వ దావీదు కీర్తనలో మనం గమనించినట్లయితే 21వ వచనం చూడండి. 21వ వచనము, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేని నుండి అట, దేవుని చేతిలో నుండి తీసుకొని జూచుచున్నవి కదా. నిజమే, అవి వాటికి ఎంత కావాలనో సింహపిల్లలు వేటాడతాయి, తింటాయి, మళ్ళీపోయి పడుకుంటాయి, మళ్ళా వారం దాకా షికారుకి వెళ్ళాయి కదా. వారం దాకా బయటికి వెళ్ళనే వెళ్ళవు, మళ్ళీ ఆకలి అయినప్పుడే బయటకు వస్తాయి. దేవుడు వాటికి ఏదో ఒక జంతువును వాటి ముంగటికి తీసుకొస్తాడు, దేవుని నుండి ఆహారం తీసుకుంటాయి, అవి మళ్ళీ పోతాయి. కానీ మనలాగా రాసులు గుమ్ములు గోదాములు నింపుకోవు కదా. మరి అందుకే ఇక్కడ చూడండి 27వ వచనంలో కూడా అదే రాస్తాడు 104వ దావీదు కీర్తన 27వ వచనంలో కూడా, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దేవుని యందు ప్రియులారా, ఈ దినమున మనందరికీ కూడా రక్షణ అనేటటువంటి ఈ జీవాహారము దేవుడు మనకి ఇవ్వడానికి మనకు యేసుప్రభుని ఏర్పాటు చేయడం మనందరి యొక్క ధన్యత అని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. దీని సంస్కారం అని ఎందుకంటామంటే ఇందులో మనం కొన్ని విషయాలు పవిత్రమైనటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటిదంటే ఇది నిబంధనతో కూడినటువంటిది, ఇది నిరంతరము అంతము వరకు కూడా ప్రేమ చూపించేటటువంటి సంస్కారం ఇది కదా. ఇది అంతము వరకు కూడా ప్రేమను కనపరిచేటటువంటి సంస్కారం ఇది. ఈ సంస్కారం ద్వారా వీఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ లైఫ్. ఈ సంస్కారం ద్వారా మనము దేవునిలో పాలివారమగుచు ఉంటున్నాం. రొట్టె తీసుకొనడం ద్వారా, రక్తము త్రాగడం, ప్రభు యొక్క శరీర రక్తాన్ని త్రాగడం ద్వారా మనము దేవునిలో పాలివారమగుతూ ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాం. బాప్తిస్మం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనము యేసుక్రీస్తులో వీఆర్ బికమింగ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా. ఆయన యొక్క శరీరంలో పాలిభాగస్థులము అగుతూ ఉంటున్నాము. మరి ఎప్పుడైతే మనం దేవునిలో పాలివారం అవుతుంటున్నామో మనం పవిత్రులంగా చేయబడుతూ ఉంటున్నాము కదా. ఇదంతా కూడా మనం చదివినటువంటి మరి యోహాను సువార్తలో కూడా మనం గమనిస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం గమనిస్తాం. ఈ యొక్క సంస్కారంలో దేవుని యొక్క చిరకాల ప్రేమను చూస్తాం. ఈ సంస్కారంలో దేవునితో పాలివారమగే కృపను మనం పొందుతున్నాం. ఈ సంస్కారం ద్వారా మనం పవిత్రులంగా చేయబడుతున్నాం. మరి ఈ సంస్కారం ద్వారా మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీఆర్ రిమెంబరింగ్ గాడ్ ఆల్ ద టైమ్. అందుకే క్రైస్తవ సంఘంలో ప్రభు బల ఎంతో శ్రేష్టమైనది. ఆది కాలంలో కూడా, ఆది సంఘము కూడా నేరో కాలంలో హింసింపబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, చంపబడుతున్నప్పుడు వారందరూ కూడా రోమ్లో ఏం చేసినారంటే కాటకుంస్లోనికి వెళ్ళినారు. వెళ్ళి అక్కడ చీకటి తెల్లవారక ముందే వెళ్ళి ఆ సమాధులు, అనగా అవన్నీ సొరంగాలు, అక్కడ అంతా లైమ్ స్టోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెక్కుకుంటా సమాధులు చేసేటటువంటి వారు.
అట్లా మనం గమనిస్తే 800 కిలోమీటర్ల సొరంగములు ఉన్నాయి అక్కడ. మన లెక్క మనము అన్ని సొరంగాల యొక్క మెజర్మెంట్ తీసుకుంటే 800 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయట. ఆ సొరంగాలలో ఆదిలో 60 లక్షల మంది దాకా సమాధి చేయబడ్డారు. మరి ఆ సమాధులలోనికి ఆది సంఘం వెళ్ళి వారు హింసింపబడుతున్న దినములలో ఈ ప్రభు బల్లను కూడా ఆరాధనలు కూడా వారు అక్కడ జరిగించుకునేటటువంటి వారు. మరి అందుకే నన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడెల్లా దీనిని మీరు చేయండి. మరి దేవుని అందు ప్రియులారా, ప్రభు బల్ల ఆషామాషిగా మనం తీసుకునేటటువంటిది కాదు, ఆత్రంగా తీసుకునేటటువంటిది కాదు, పాప క్షమాపణ లేకుండా తీసుకునేటటువంటిది కాదు. మనము దేవుని బల్ల దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని పవిత్రమైన మనసుతో పరిశుద్ధమైనటువంటి మనసుతో మరి శుద్ధి చేయబడి శుద్ధి చేసుకొని కల్మషం లేనటువంటి మనసుతో దేవుని యొక్క రక్షణను నేను పొందుకున్నాననేటటువంటి నిరీక్షణతో కూడిన భావంతో మనం దేవుని యొక్క బల్లను సమీపించి ఆయన శరీర రక్తంలో పాలు పొందినప్పుడు అది మనకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివిన 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే, నీవు పరిశుద్ధ బల్లను సమీపించడానికి వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే, నీకు ఎవరితోనైనా అసమాధానంగా ఉంటే నువ్వు వెళ్ళి వారితోన సమాధాన పడి వచ్చి ప్రభు బల్లను సమీపించమంటాడు. అనగా మరి ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు ఎలాంటి చీకటికి ఆస్కారం లేదు. మరి దేవుని యందు ప్రియులారా, మరి మనం ఎన్నిసార్లు మనం మనమే మోసం చేసుకోవడం కాదు, మనం దేవుని కూడా మోసం చేసుకుంటూ బయట కొట్లాడుకుంటాం, లోపల వచ్చి ప్రభు బల్లను తీసుకుంటాం. కానీ బల్లలో పవిత్రత, బల్లలో పరిశుద్ధత, బల్లలో మరి దేవుని యొక్క నిబంధన, బల్లలో దేవుని యొక్క త్యాగము, బల్లలో దేవుని యొక్క వాగ్దానము, బల్లలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నదని మరి మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి నువ్వు బల్లను సమీపించకముందు సమాధానపడి వచ్చి బల్లను సమీపించమంటారు. మరి రెండవ విషయం ఏంటిదంటే, ఈ బల్ల ఆచారంలో మనం గమనిస్తే, మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం గమనిస్తే, 11వ అధ్యాయంలో కూడా గమనిస్తే, మనము అక్కడ గమనిస్తాం ఏంటిదంటే, మనము ఒకరికొకరము కనిపెట్టుకోవడం ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యందు ప్రియులారా, ఈ పరిశుద్ధ బల్లకు వచ్చినప్పుడు మరి నాకు దొరికిందని నేను మాత్రం తీసుకోవడం మాత్రమే కాదు, కానీ నా తోటి సహోదరుడు మరి వచ్చినాడా, తీసుకుంటున్నాడా లేదా, ఎందుకు రాలేకపోయినాడు అని తెలుసుకునేటటువంటి, యోగక్షేమాలు తెలుసుకునేటటువంటి ఉద్దేశం కూడా ఈ బల్లలో భద్రపరచబడి ఉన్నదని మరి జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు ప్రియులారా, ఇది మనము ఆచారంగా చేయడం కాదు, కానీ మరి ఇది దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా చేసినప్పుడు మరి ఇది మనందరికీ కూడా ఎంతో దీవెనకరమై ఉంటున్నదని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెనని జ్ఞాపకం చేస్తున్నాడు. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మరి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఇది వాగ్దానంతో, నిబంధనతో, మరి ఆజ్ఞానుసారంగా కూడినటువంటిది. బికాస్ ఈ సంస్కారము ఇట్ విల్ టేక్ అస్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళనై ఉంటున్నది. కాబట్టి దీనిని మనము చాలా నిష్టగా ప్రార్థన పూర్వకంగా జరిగించవలసిన వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. క్షమాపణ, క్షమించుకొని ప్రభు బల యొద్దకు రావాలి, కనిపెట్టుకొని ప్రభు బల యొద్దకు రావాలి. కృతజ్ఞత హృదయంతో యూకరిస్ట్ అంటాం దీన్ని. మనం దీనికి దేవుడు తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి అర్పణ చేసినాడు కాబట్టి ఆయన కూడా రొట్టెను పట్టుకొని ఏం చేసినాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించినాడు. కాబట్టి ఇది కృతజ్ఞతతో కూడినటువంటి సంస్కారం అయి ఉంటున్నది. కాబట్టి మనము కృతజ్ఞతాభావంతో దానిని మనం జరిగించ బద్దులమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుని అందు ప్రియులారా, మరి అంత మాత్రమే కాకుండా మరి దీనిని మనము చేసినప్పుడెల్లా, మరి 26వ వచనము కదా, మరి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం ఏంటిదంటే, మరి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఏం చేస్తామట, ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించడం.
సో బాప్తిస్మం ద్వారా గత వారం కూడా నేను గుర్తు చేసినాను ఏంటిదంటే క్రైస్తవుడు ఉత్తగా ఉండడానికి వీలులేదు కదా బాప్తిస్మం ద్వారా క్రీస్తు గురించి ప్రకటన చేస్తూ ఉంటావు కదా యేసు ప్రభువు కూడా బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన వెళ్ళి తన పరిచర్యను ప్రారంభించినాడు కదా ఎన్ని 3.5 సంవత్సరాల లోపల ఆయన అన్ని ప్రాంతాలు దేశాలు కదా ఆయన తిరగవలసిన చోటు చెప్పవలసిన కార్యాలన్నీ కూడా చెప్పి తన కార్యాన్ని ముగించుకున్నాడు ఏ దినము కూడా ఆయన వ్యర్థం చేసినట్టుగా లేదు ఆయన శిష్యులు కూడా మరి వెంటనే ప్రభు పిలిచిన వెంటనే కూడా తమ దోనెలను విడిచిపెట్టి ప్రభువును వాళ్ళు వెంబడించి దేవర్ ఇన్ ద జాబ్ కదా వారు మరి దేవుని పనిలో ఉంటున్నారు మరి ఈ ప్రభు బలలో పాలు పొందిన మనమందరం కూడా వి ఆర్ నాట్ సపోజ్ టు కీప్ క్వైట్ బట్ మన పని ఏంటిదంటే ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మనం ఏం చేస్తూ ఉండాలా ప్రచురము చేస్తూ ఉండాలి ఆయన మన పాపముల కొరకు మన విమోచన కొరకు మరణమై తిరిగి లేచి ఉన్నాడని మనము సాక్ష్యం ఇచ్చేటటువంటి వారమై ఉండాలని కోరుతున్నాను బాప్తిస్మం ద్వారా ప్రకటించే బిడ్డవు ప్రభు బల ద్వారా సాక్ష్యం ఇచ్చేటటువంటి బిడ్డవై ఉండాలి నీ సాక్ష్యము మరి పరలోక రాజ్యంలో నేను వారసుని పరలోక రాజ్యంలో నేను నిలిచి ఉంటాను అనేటటువంటి ధైర్యంతో కూడిన వాగ్దానంతో కూడిన నిరీక్షణతో కూడిన మరి పరిశుద్ధతతో కూడిన వాగ్దానంతో కూడిన యొక్క నిర్ణయమై ఉంటున్నదని ప్రభు పేరిట గుర్తు చేస్తూ ఉంటున్నాడు అందుకే మరి 10వ వచనంలో ఈ దినం చదవబడ్డ వాక్యము మనం చదువుకుందాం కొరింథీయులకు రాసినటువంటి 10వ అధ్యాయంలో మనము 16వ వచనంలో చూస్తే మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకునిటే కదా మనము విరుచురొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకునిటే కదా మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను అల్టిమేట్లీ మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదంటే మనమందరం కూడా ఒక్క శరీరమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పౌలు అంటాడు గ్రీస్తు దేశస్థుడని యూదుడని స్త్రీ అని పురుషుడని ఎలాంటి భేదము లేదు సో ఈ కమ్యూనియన్ ద్వారా మనము వీఆర్ బీయింగ్ యునైటెడ్ ఇన్ గాడ్ ఒకే రొట్టెలోనిది త్రాగుట ద్వారా ఒకే పాత్రలోనిది ఒకే రొట్టె తినుట ద్వారా ఒకే రొట్టెలోని ఒకే పాత్రలోనిది తాగుట ద్వారా మనమందరం కూడా వీఆర్ సైన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ గాడ్ దేవుని అందు ప్రియులారా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఏ విధంగా ఏకమై ఉంటున్నాడో మనమందరం కూడా మన బై వర్చ్యూ ఆఫ్ అవర్ బ్యాప్టిజం ద సాక్రమెంట్ ఆఫ్ బ్యాప్టిజం బై వర్చ్యూ ఆఫ్ ది సాక్రమెంట్ ఆఫ్ హోలీ కమ్యూనియన్ వీఆల్ ఆర్ వన్ ఇన్ క్రైస్ట్ మరి ఆ వన్నెస్ లేకుండా ఇఫ్ యు హ్యావ్ డిఫరెంట్ థింకింగ్ దెన్ యు ఆర్ అవే ఫ్రమ్ క్రైస్ట్ క్రీస్తునందు ప్రియులారా అందుకొరకే ఇది పరిశుద్ధ సంస్కారం అని మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది మరి ఈ దినమున ఈ సంస్కారమును దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనము నిత్య జీవ భాగ్యం పొందుతామనే నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసంతో మనం దీనిని జరిగించి ప్రభువును మహిమపరచాలని మరి ఒకసారి ప్రభు పేరిట ఆశిస్తూ ఉంటున్నాను దేవుని చిత్తమైతే మరి పెద్దలతో మాట్లాడి మన యొక్క చర్చ్ యానివర్సరీ సందర్భంగా మరి 2nd సెప్టెంబర్ వీలైతే మనమందరం కూడా మరి దినమంతా కూడా మరి దేవాలయం తెరుచుకొని ఆ ప్రభు బల్ల ద్వారా మన యొక్క మరి ఒకసారి యానివర్సరీని మనం గోల్డెన్ జూబ్లీ దీవెనలను మనం ప్రభు బల్ల ద్వారా సాక్ష్యం ఇచ్చే బిడ్డలంగా మరణాంతం వరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలంగా తెలియజేసేటటువంటి బిడ్డలంగా మనమందరం ఉండేటట్లు మనమందరం ప్రార్థనలో గడపాలని కోరుతున్నాను మరి అదేవిధంగా మరి 2nd సెప్టెంబర్ ఈజ్ అవర్ చర్చ్ యానివర్సరీ డే కాబట్టి దానికి ముందు అది మరి దానికి ముందు శుక్రవారం మొదలుకొని శనివారము మరి రాత్రికాలం మటుకు కూడా మరి మనమందరం కూడా గొలుసు ప్రార్థనలో మరి సీనియర్ సిటిజన్సు మరి మెన్స్ ఫెలోషిప్ వారు అట్లాగే యూత్ వారు మరి విమెన్స్ వారు ఆల్రెడీ ఉంటున్నారు కాబట్టి వారితో మనమందరం కూడా ఏకీభవిస్తూ ఒక డే అంతా 24 అవర్స్ మనమందరం కూడా ఆయా సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేసి ప్రభువును మహిమపరిచినట్లయితే మనమందరం కూడా మరి దేవుని యొక్క రాకడకు మరి మరణము వరకు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలంగా ఉంటామని నిరీక్షిస్తూ ఉంటున్నాను కాబట్టి దేవుని యందు ప్రియులారా
పరిశుద్ధ బల్ల. ఇది దేవుని యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి సంస్కారం కాబట్టి దీన్ని చిత్తశుద్ధితో, నిర్మలమైన మనసాక్షితో, పరిశుద్ధాత్మశక్తితో, నడిపింపుతో, పశ్చాత్తాపంతో, దేవుని అందలి గొప్ప నిరీక్షణతో మనము దీనిని జరిగించి ప్రభు యందు ముందు దినములలో ప్రభు మహిమ కొరకు బలపడుటకు త్రియేక దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, ప్రభు బల అనే ఈ గొప్ప సంస్కారము మా జీవితంలో కేవలం ఆచారంగా ఉండకుండా మా జీవితములు సంస్కరింపబడి ప్రభా మేమందరం కూడా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్య భాగ్యంలో మరి నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ బల యొద్దకు మేము వస్తున్నామంటే మేము క్షమించబడ్డ వారంగా, మేము కనిపెట్టుకుని ఉన్న వారంగా, మేమందరం కూడా నీ మరణమును మరి ప్రచురం చేసేటటువంటి వారంగా, నీ అందలి విశ్వాసమును వెల్లడి చేసేటటువంటి వారముగా మేమందరం ఉంటున్నామని, నీ నిబంధనకు గుర్తుగా మేము ఉంటున్నామని, ఐక్యతకు గుర్తుగా మేము ఉంటున్నామని అనేక ఆత్మీయ సత్యాలు మాకు జ్ఞాపకం చేసినందుకై నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవ. ఇంకను ఇందులోనూ కూడా మేము భేదాభిప్రాయాలు కలిగి ప్రభా మరి మేము ఈ యొక్క శరీరం అనే ఐక్యతలో కూడా తండ్రి ప్రభు బల్ల ద్వారా కూడా ఇంకా మేము శరీరరీతిగా ఆలోచించినట్లయితే మమ్మను క్షమించి మా సంఘాలలో సార్వత్రిక సంఘంలో కూడా నీ కృపను మాకు దయచేసి నీ ఆత్మ ద్వారా మమ్మను ఈ అంత్య దినాలలో ఐక్యపరిచి నీ మహిమ కొరకు నిలుపుమని మా దేవా ఈ కొద్ది మనవులు తిరిగి మనందరి కొరకు త్వరలో అతి త్వరలో రానయ్యున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని అందు ప్రియులారా, ఈ సమయమున స్థానిక సంఘ ప్రకటనలు చేయబడతాయి. హోలీ యూకరిస్ట్ అనే సంస్కారాన్ని ఏర్పాటు చేసి దాన్ని స్థాపించి పరిశుద్ధపరిచిన దేవుని నామం బట్టి ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో పాల్గొని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంఘపక్షంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సంఘస్థులకి, ఇతర విశ్వాసులకి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్గా ఉన్న వారందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశము పరిశుద్ధ సమభాగత్వపు సంస్కారము, సాక్రమెంట్ ఆఫ్ హోలీ యూకరిస్ట్ అనే అంశం మీద చక్కటి మెలకులు, చక్కటి వాక్యం ద్వారా మన ఆత్మీయ మేలు కలుగులాగిన మనకి వాక్య పరిచయం చేసిన మన ప్రియులు, మన సంఘ కాపరి రెవరెండ్ బి విన్స్టన్ గురుల వారికి సంఘమంతటి పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అయితే అయ్య గారు చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు నేను తిరిగి జ్ఞాపకం చేసుకోవాలని తలుస్తూ ఉన్నాను. ఈ యొక్క హోలీ యూకరిస్ట్ అనేది దేవుని చేత ఆజ్ఞాపించబడినది, ఇది దేవుని చేత స్థాపింపబడినది, ఇది ఒక నిబంధనగా మనం ఆచరించినై ఉన్నాం. అంతేవిధంగా యుగాంతం వరకు చేయబడిన గొప్ప సంస్కారంగా హోలీ యూకరిస్ట్ లేదా సమభక్తపు ఆరాధన ఉన్నది. మనము దేవుని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ యొక్క హోలీ యూకరిస్ట్లో పాల్గొన్నప్పుడు నిజంగా మనం గొప్ప అనుభూతిని మనం పొందగలం. సో అటువంటి గొప్ప మంచి వాక్యాన్ని మనకు చెప్పిన అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అయ్యగారు ఫర్ ది వండర్ఫుల్ సర్మన్. అదేవిధంగా మన యొక్క సంఘస్థుల నిమిత్తము, సంఘస్థులకు ఉన్న అవసరతల నిమిత్తము, అదేవిధంగా అనారోగ్యంగా ఉన్నట్లయితే వారి నిమిత్తము దయచేసి మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుత కరోనా సమయంలో కరోనా ద్వారా బాధపడుతున్న వారిని, మరి ముఖ్యంగా మన ప్రియులు ఎవరైనా ఉన్నట్లయితే వారి నిమిత్తం కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. గత వారం 17 ఆగస్టున మన సంఘ సభ్యులు శ్రీ ఎం భాస్కర్ గారి కుమార్తె కుమారి విజయ భారతికి, అదేవిధంగా కె సురేష్ గారికి వివాహం జరిగినది. అయితే ఈ యొక్క పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడిన నూతన వధువరులను దేవుడు వారిని వారి యొక్క దాంపత్య జీవితాన్ని మెండుగా దీవించి ఆశీర్వించలాగున మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. మరి యొక్క బాధాకరమైన ప్రకటన గమనించండి. మన సంఘ సభ్యులు శ్రీ పి గంగాజలం గారి యొక్క చిన్న కుమారుడు శ్రీ పి శాంసన్ గారి యొక్క సతీమణి శ్రీమతి పి కృష్ణశ్రీ గారు దేవుని యొక్క పిలుపును అందుకొని ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళడం జరిగింది. 17 ఆగస్టున మధ్యాహ్నం వారు దేవుని యందు నిద్రించినారు. అయితే విడవబడిన కుటుంబం శాంసన్ గారి నిమిత్తము, అదేవిధంగా వారి కుమార్తె నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. దేవుని యొక్క ఆదరణ, సమాధానం, ఓదార్పు వారికి కలుగునాగల మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. మంత్లీ సబ్స్క్రిప్షన్స్ దయచేసి గమనించండి. ఇప్పటి వరకు మంత్లీ సబ్స్క్రిప్షన్ కట్టిన వారిని అందరికీ కూడా
సంఘపక్షంగా వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇంకా ఎవరైతే కట్టాలని ఉన్నారో ఇంకా చాలామంది డ్యూస్ ఉన్నాయి, దయచేసి గమనించండి. అయితే మన చర్చ్ ఆఫీస్ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవబడి ఉంటుంది. దయచేసి ఇంకా ఎవరైనా మంత్లీ సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన వారు ఉన్నట్లయితే దయచేసి మీరు ఆఫీస్కి రాగలరు. అదేవిధంగా ఇతర కృతజ్ఞత కానుకలు కూడా మీరు చెల్లించగలరు. దయచేసి గమనించండి, సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు చర్చ్ ఆఫీస్ తెరవబడి ఉంటుంది. ఇందాక అయ్యగారు చెప్పినట్లు మన యొక్క చర్చ్ యానివర్సరీ, మన గోల్డెన్ జూబ్లీ కూడా 13వ తారీఖున మనం జరుపుకున్న వలసిన వారు ఉన్నాం కాబట్టి. కాకపోతే ఈ యొక్క ప్రస్తుత కరోనా దృష్ట్యా దేవుని చిత్తం అయితే మనం జరుపుకోగలం, లేదంటే దయచేసి మీ యొక్క ప్రార్థనలో మన యొక్క సంఘం నిమిత్తము, సంఘస్థుల నిమిత్తము, దేవుడు మన సంఘంలో చేసిన మేలన్నింటి నిమిత్తం, ఇంకా రానున్న దినాల్లో దేవుడు మన సంఘం ద్వారా చేయబడే గొప్ప కార్యాల నిమిత్తము మీ యొక్క కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. మరి ముఖ్యంగా మన చర్చ్లో లేదా మన సంఘంలో ఆయా వింగ్స్ ఉన్నాయి, ఉమెన్స్ ఫెలోషిప్, మెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, సీనియర్ సిటిజన్స్ ఫెలోషిప్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దయచేసి ఈ ఫెలోషిప్ వారందరూ కూడా ఆ ముందు రోజు ఇందాక అయ్యగారు చెప్పినట్టుగా శనివారం రోజు ప్రార్థనలో గడపవలసిందిగా మనం చేయబడుతున్నారు. దయచేసి గమనించండి, మన చర్చ్ గోల్డెన్ జూబ్లీ 50 సంవత్సరాలు దేవుడు తన మహా గొప్ప కృపలో మనల్ని కాచి కాపాడి మనల్ని ఇంత గొప్ప సంఘంగా, మన డయాసిస్లోనే ఒక అద్భుతమైన సంఘంగా దేవుడు మనల్ని దీవించినాడు కాబట్టి మన సంఘం నిమిత్తము, సంఘస్థుల నిమిత్తము, సంఘం చేయవలసిన కార్యక్రమాల నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోగలరు. ఉమెన్స్ ఫెలోషిప్ నిమిత్తమైన ప్రకటన గమనించండి, ఇదివరకు చెప్పినట్టే ఉమెన్స్ ఫెలోషిప్ వారు చైన్ ప్రేయర్స్ గొలుసు ప్రార్థనలో ప్రతి శుక్రవారం వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క ప్రార్థనలో 100కు పైగా స్త్రీలు ప్రార్థించడం జరుగుతుంది. అయితే ఇంకా ఆసక్తి గలవారు దయచేసి మీ యొక్క పేర్లని మీరు మన సంఘ ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ అనేటువంటి శ్రీమతి ఇందిరా రేచల్ గారికి కానీ, లేనట్లయితే శ్రీమతి రాణి క్యాథరిన్ గారికి కానీ, లేకపోతే మన యొక్క అమ్మగారు శ్రీమతి బి సబితా విన్స్టన్ అమ్మగారికి కానీ మీరు సంప్రదించగలరు. ఈ వారంలో బర్త్డేస్ మరియు యానివర్సరీస్ జరుపుకుంటున్న వారందరికీ కూడా సంఘపక్షంగా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్. తిరిగి మనమందరం కలిసి దేవుని పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ 281వ కీర్తన మొదటి 5 వచనాలు మాత్రం పాడుకుందాం. మానవుడవై సకల నరులను మానక నా దోషములను బాపుటకు బలి అయితివా యేసు. 281వ కీర్తన. సకల నరుల మానక నా దోషములను బాపుటకు బలి అయితివా యేసు. బహు ప్రేమ తోడా బాపుటకు బలి అయితివా యేసు. బహు ప్రేమ తోడా నీదు బలి నీ నిత్యము. భావించుడంటివిగా నిజ దేవయేసు నన్ను భావించుడంటివిగా నిజ దేవయేసు. నీ శరీరము రొట్టె వలెని నిజముగా విరువంగబడెని నిన్ను నేను భాగ్యము you.
మరి ప్రార్థనకు ముందు ఈ యొక్క ఆన్లైన్లో ఇంకా మన విశ్వాసులు ఎవరైనా పార్టిసిపేట్ చేయలేకుంటే దయచేసి మన స్టూవర్డ్ గారిని మీరు కన్సల్ట్ చేస్తే మీకు లింకులు పంపబడతాయి. మరి దయచేసి ప్రతి సంఘంలో ప్రతి వారు కూడా మన సంఘంలో సభ్యులందరూ కూడా మరి చూడాలని కోరుతుంటున్నాం. ఎందుకనగా మరి మన సంఘంలో జరుగుతున్న కార్యాలు, జరగబోయేటటువంటి కార్యాలు, శుభకార్యాలు, కొన్ని సందర్భాలలో దుఃఖ కార్యాలు, ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంటాయి. కాబట్టి దయచేసి డోంట్ బి నెగ్లిజెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ దిస్ చర్చ్. ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు టు కైండ్లీ కాంటాక్ట్ చర్చ్ ఎల్డర్స్ అండ్ గివ్ యువర్ నంబర్ సో దట్ యు విల్ బి ఇన్ఫార్మ్డ్ టైమ్ టు టైమ్. ఇది దయచేసి గమనించాలని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మన కృతజ్ఞత కానుకలన్నీ కూడా మనం దేవునికి సమర్పిస్తూ దయచేసి మీ గృహాలలో మీరు ప్రభు మహిమ కొరకు, సేవ కొరకు మేలు తలంచుకొని, స్వస్థత తలంచుకొని, దేవుడు కాపాడిన విధానాన్ని తలంచుకొని మీరు తీసిపెట్టినటువంటి మీ కానుకలు, ఇవ్వబడే కానుకలు, మరి వాటిని మనం దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠించుకుందాం. అందరం తలలు వంచుకొని ఉండి ప్రతిష్ట ప్రార్థన మనం గీతం పాడుకుందాం. రక్షణా పాచనిచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణా పాచనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా రక్షక స్తుతింతును నామమును. ఇశ్రాయేలు దేవుడా రక్షక స్తుతింతును నామమును. ప్రార్థించుదాము. దయగల తండ్రి పరిశుద్ధ దేవ, ఈ పరిశుద్ధ దినమున ఈ రీతిగా నీ పరిశుద్ధ సన్నిధిని గడుపుటకు మరి ఒకసారి పరలోక రాజ్యంలో మేము స్థిరమైన బిడ్డలుగా నిలిచి ఉండడానికి ఈ లోకంలో నీ మరణ పర్యంతము ప్రభువ, నీరాకడ పర్యంతము నీకు సాక్షులై ఉండుటకు ప్రభువ నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప పిలుపు కొరకై నీకు వందనాలు. దేవా మా తండ్రి, ఈ పరిశుద్ధమైన సంస్కారముల ద్వారా మేమందరం కూడా నీలో స్థిరపడ్డవారమై, నీలో బలపరచబడ్డవారమై, నీచే నీ కృపచేత నింపబడ్డవారమై, దిగులు పడక భయపడక జడియక ఎక్కడ వెళ్ళినను తండ్రి నీ నామ మహిమార్థమై మేము నిలిచి ఉండినట్లు వినిన ప్రతి బిడ్డకు నీ ఆత్మశక్తిని నీ కృపా నడిపింపును దయచేయమని ప్రార్థించి వేడుకొంచున్నాం. దేవా మరి గత వారంలో తమ జన్మదినాలు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ బట్టి కూడా నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకున్న బిడ్డలందరినీ బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వచ్చే వారంలో కూడా జరుపుకునే వారి కొరకై కూడా నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. నువ్వు అనుగ్రహించిన ఉన్న ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటం వారి జీవితంలో మేలుకరంగా ఆశీర్వాదకరంగా నీకు దగ్గరగా జీవించేటటువంటి కృపలతో నింపమని నిన్ను ప్రార్థించి వేడుకొంచున్నాం. ఇలాంటి యానివర్సరీస్, బర్త్డేస్ అనేకంలో జరుపుకోవడానికి నీ కృప దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. గత వారంలో
మరి ప్రభా విక్టర్ ఇమాన్యుయల్ సిల్వియా కూడా ప్రభా వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకొని ఉంటుండగా నీ బిడ్డలను దీవించి సంఘంలో వారు చేస్తున్న సేవ కొరకు వారి కుటుంబం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ దీవించి ఆశీర్వదించమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మా తండ్రి దుఃఖ సాగరంలో ఉన్నటువంటి మరి శాంసన్ కుటుంబం కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభా నీ పరిశుద్ధ పిలుపును పొంది నీ సన్నిధి చేరిన కృష్ణశ్రీ కొరకై ప్రార్థిస్తున్నాం. నిదాసురాలి యొక్క ఆత్మశాంతిని ప్రసాదించండి. తాను విడిచి వెళ్ళిన భర్త, తన తల్లి, తన సహోదరి, ప్రియులు, బంధువులు, బిడ్డ వీరందరికీ నీ పరిశుద్ధ ఆత్మ ఎందలి గొప్ప ఆదరణ దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఉంటున్నాం. దైవ మాకు తెలియక ఇంకా ఎవరెవరైతే ఆపదలో, ఇబ్బందిలో, కష్టంలో, ప్రభా మరణ పడక మీద ఉంటున్నారో వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రత్యేక రీతిగా మరి ఒకసారి జయన్న గారి కొరకై ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు కూడా అనారోగ్య పరిస్థితిలో ఉంటుండగా వారిని ముట్టండి ప్రభా. నీవు ఇచ్చిన అద్భుతమైనటువంటి స్వస్థత కొరకై నీకు వందనాలు. పరిపూర్ణమైన ఆరోగ్యం నుంచి తిరిగి నీ మహిమగల సంఘంలో నీ యొక్క మహిమకరంగా తన సాక్ష్యం ఇచ్చినట్లు నీ సహాయం దయచేయండి. తన కుటుంబాన్ని, పిల్లలను ఈ సమయంలో నీవు గొప్పగా ధైర్యపరిచి నడిపించి తోడు నీడయుండుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువ, మా పరలోకపు తండ్రి, మరి ఫ్లడ్స్ ద్వారా, కరోనా ద్వారా, ఇతర వ్యాధి బాధల ద్వారా మరి తండ్రి దుఃఖంలో ఉన్న బిడ్డలందరికీ కూడా నీ ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం. రక్షక మా తండ్రి, మేము ఎక్కడున్నను మేము నీ వారమై ఉంటూ నీ చేత నీ రెక్కల చాటున భద్రపరచబడ్డ వారమై ఉండుటకు నిరంతర కృప మా అందరికీ దయచేయమని ప్రత్యేక రీతిగా ఈ దినమున మా తండ్రి నీ సముఖంలో బిడ్డలు ఇదిగో ఎత్తి పట్టుకొని ఉన్నటువంటి కృతజ్ఞతార్పణలను మీరు అంగీకరించి నీ మైమగల సేవలో వాడుకొనుమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం. తిరిగి మేమందరం కూడా మా చర్చ్ యానివర్సరీ సందర్భంగా నీ మందిరంలో కూడుకోవడానికి సహాయం దయచేయండి. కూడుకొనినప్పుడు ఈ మా కానుకలన్నీ కూడా నీ సన్నిధిని అర్పించుటకు నీ కృప చూపుమని నిన్ను బతిమాలుకుంటున్నాం. దయగల తండ్రి, మరి ఒకసారి ఆరాధన ఈ విధంగా మరి ప్రభా నీకు మహిమకరంగా జరుగుటకు సహాయపడినటువంటి ప్రతి కుమార్తెను బట్టి, కుమారుణ్ణి బట్టి, ప్రభా చేసిన వారి సేవ అంతటిని బట్టి కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రతివారు కూడా నీ నామమును బట్టి అత్యధికంగా దీవించబడుటకు సహాయం దయచేయండి. ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి కుటుంబాలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని దేశ విదేశాలలో మరి స్థానికంగాను ఉన్న బిడ్డలందరినీ, ప్రతి వారిని పేరు పేరున మీరు ఆశీర్వదించమని నేను ప్రార్థిస్తూ ప్రతి ఇంటిలో నీ సన్నిధి, ప్రతి ఇల్లు నీ యొక్క రక్షణానందం కలిగి నీ రక్త ప్రోక్షణ కలిగిన వారై ఏ తెగులు ఏ గుడారమును సమీపింపకుండా యేసు రక్తంలో ప్రతి వారము కూడా కాపాడబడేవారమై నీకు మహిమకరంగా నిలిచి ఉండునట్లు, నీకు సాక్షులమై నిలిచి ఉండునట్లు నిరంతర సహాయం మా అందరికీ దయచేయమని మన ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రాదం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాదములను క్షమించుము. తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి స్వామి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని ఎడతగని అన్యోన్య సహవాసం, ప్రత్యేకంగా సమభాక్తం ద్వారా, ప్రభు బల్ల ద్వారా, దేవుని అందలి నిరీక్షణ ద్వారా నిత్య రాజ్యమునకు వారసులమై మనం వర్ధిల్లుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.
అందరికీ శుభములు. క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా దేవుని యందు స్థిరులను కదలని వారై ఉండాలని ప్రభు పేరిట ఆశిస్తూ మీకు శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. Thank you.